What's up, by this is Koushiklee. So guys, thumbnail use meeke maradam kadu illa. So idu oka random vlog anamata. So next video update gurinchi cheppadaniki vachana. Next video update vachesi full day of eating. Full day of eating etla ante simple untadi, prathi okariki easy untadi tayar chesukodaniki, budget lo kuda untadi. So dan kosame try chestuna, rendu mooru recipe try chesina. ఇప్పటికైతే మన రెసిపీలు మీకు తెలిసే ఉంటాయి, చికెన్ రెసిపీ, సోయా చంక్స్ రెసిపీ, వీటితోటి పక్కకి మీల్ శాంపుల్స్ ఇస్తూనే ఉండండి. ఎప్పటిలానే డైట్ ఫాలో అవుతారో నార్మల్లే. సో నెక్స్ట్ వచ్చేసి లైక్ కిచిడీ టైపు బిర్యానీ టైప్ లాగా ట్రై చేస్తున్నా. బెడ్సి కొట్టింది 2-3 సార్లు. సో 2-3 సార్లు తిని చూస్తే బెడ్సి కొట్టింది. సో దాన్ని ఇంకొంచెం బెటర్గా ట్రై చేసి మీకు ఒకటే దెబ్బకి డైట్ మొత్తం అయిపోయేటట్టు చూద్దామని ట్రై చేస్తున్నా. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి దాని మీదే ట్రై చేసి మంచిగా ట్రై చేసి మీకు మీతోటి కూడా తినిపిస్తా. బాగుంటుంది. మస్తు మందికి అయితే రైస్ దగ్గర మస్తు డౌట్ ఉందన్నమాట. ఎంత తినాలి బ్రో, ఎంత తినాలి బ్రో అని ఒకటే కన్ఫ్యూజన్లో పడిపోతారు. సో మీరు వండుకొని బియ్యం ఉంటాయి చూసిరా, అవి 100 గ్రామ్స్లో మీకు వండుకున్న తర్వాత 370 క్యాలరీస్ అయితే అవుతాయి. 100 గ్రామ్స్ బియ్యం వండిన తర్వాత 370 క్యాలరీస్ అవుతాయి. వండిన బియ్యమే ఉంటాయి చూసిరా, వండిన అన్నం ఉంటుంది చూసిరా, అన్నంని 100 గ్రామ్స్లో మీకు 130 క్యాలరీస్ ఏమో వస్తాయి. ఒక 100 గ్రామ్స్లో మీకు 130 క్యాలరీస్ వస్తాయి అనుకుంటా. నాకు అర్థం కాలేదు సార్. సో 1 కప్ అంటే 158 క్యాలరీస్. సో ఇవన్నీ మన గూగుల్లోనే ఉంటాయి, దాంట్లో సెర్చ్ చేసి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో మీరు ఎంత తినాలనుకుంటున్నారో ఫస్ట్ వండుకోరు, మీరు సపరేట్ మీ కుక్కర్ వేసుకోండి, మీరు ఏమైనా వేసుకోండి, మీ గిన్నె మీరు పెట్టుకొని మీరు ఇంకా మీ సంసారంలోకి వెళ్ళి వేరు పడండి మీ ఇంట్లోకి వెళ్ళి. అంటే ఒకవేళ మీరు స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వాలి, నేను ఎటు పోయి బక్కకు కావాలి, ఎటు పోయి నేను 6 ప్యాక్ తెచ్చుకోవాలి ఇలాంటివి ఏమైనా ఉంటే వేరు పడాలి. సో ఒక గిన్నె తెచ్చుకోండి. సో ఆ గిన్నెలో 200 గ్రాములు అంటే 370 కూడుకొని ఎంత వస్తుందో అంత వేసుకొని సో అట్లా వండుకోండి. మీరు వండుకున్న మట్టుకే తినండి, వండుకున్నది వండుకున్న మట్టుకే తినండి. మళ్ళీ పక్క గిన్నెలోకి వెళ్ళి పోయి తెచ్చుకొని వేసుకోకండి. సో మీరు ఎంత ఎంత తినాలనుకుంటున్నారో అంత తినండి. అంత మించి ఎక్కువ తినాలనుకుంటే కూరగాయలు తినండి. కూరగాయలే ఎందుకంటే కూరగాయలలో తక్కువ క్యాలరీస్ ఉంటాయి, తక్కువ క్యాలరీస్ తోటే మీ కడుపు నిండుతుంది. మీ కడుపు నిండిందంటే మీకు ఎక్కువ అన్నం తినాల్సిన అవసరం లేదు, ఎక్కువ అన్నం తినకపోతే మీరు బక్క అవుతారు. ఏం చెప్పేవరా, మెయిన్గా మీకు తక్కువలో దొరికేది కీరా, క్యారెట్. సో ఈ రెండు మెయిన్గా దొరుకుతాయి. సో దాంట్లో ఫైబర్ కూడా ఉంటుంది, మీకు కాన్స్టిపేషన్ ఇష్యూస్ రావు. సో సో అంతే అనమాట, సింపుల్. సో అంతే, ఎంజాయ్ పండగ. పండగ thank you.
సో గైస్ టైం వచ్చేసి 11 అవుతుంది అనమాట. సో ఒక అర్జెంట్ కాల్ వచ్చింది ఇంటి నుండి, ఇంటికి పోయి రావాలి. నేను 100 రూపాయలు హెల్మెట్ పెట్టుకుని వస్తాను, చూడు వెంటనే వెళ్తున్నాను. నా శరత్ సూపర్ సెట్ అయింది, తీసుకో. A few moments later. The art. The artist. Guys, ఈడికే వచ్చి చేసుకోనికే రీజన్ ఏంటంటే మన ఆర్టిస్ట్ పవన్ ఉంటాడు. పవన్ ఇంకా అలాంటికన్నా మేజర్ రీజన్ వచ్చేసి మన సిటీలో కటింగ్ చేసుకుంటే 200-300 అయింది. అదే ఈడు వేసిన అనుకో 100 రూపాయలు, మనిషికి 100 రూపాయలు అవుతుంది. తెలుసు కదా మనం బడ్జెట్ విషయంలో ఎంత సీరియస్ ఉండము. అదే అన్న పవన్ ఆడు కూడా తలుచుకుంటే వేస్తాడు కానీ అయ్యాడు కాకపోతే మమ్మల్ని, ఎందుకంటే అలాగుంటుంది. మీరు కూడా ఎప్పుడన్నా గుట్టలోకి వస్తే ఇక్కడ కటింగ్ చెప్పమని అంటే అందరూ వెళ్తారు. ఏమని చెప్పాలి, ఏమని అడగాలి నేను? కృష్ణ హెయిర్ స్టైల్స్ అంటే వస్తారు, షాప్కి తీసుకొస్తారు. సో ఇది యాదగిరి గుట్ట, మా హోమ్ టౌన్. సో గైస్ ఈరోజు వీడియో ఇంతే అనమాట. వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో ఎప్పుడైనా ఎక్కడికైనా పోతే పైసలు పెట్టుకొని మరీ జిమ్ చేయండి, జిమ్ మిస్ కాకండి. సో అంతే, మనం అయితే మిస్ చేయం. ఇప్పుడైతే లాస్ట్ వర్కౌట్ ఈరోజు చేసి వచ్చిన పని అయిపోయింది ఇక్కడ. సో పనుల పని, బండి సర్వీస్ అయిపోయింది, హెయిర్ కట్ అయిపోయింది, అన్ని బడ్జెట్లోనే అయిపోయినాయి. సో అట్లా ఏదైనా సరే ఓవర్ ఖర్చు పెట్టకుండా మిగిలిన పైసలు డైట్ మీద కన్వర్ట్ చేసుకుంటా, ఎట్నో అట్లా ఫిట్నెస్ని కూడా గుంజుకనండి మీతోటి. సో వర్కౌట్ స్టార్ట్ చేసేద్దాం. సో అంతే అనమాట, ఉంటా, బాయ్, పీస్.